మిత్రులు ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం. మిత్రులారా, మన కుటుంబాల్లో చాలా మంది ఫిస్టులతో బాధపడతా ఉంటారు. ఫిస్టుల అనగానే ఇవాళ సూటిగా ఉన్న పరిష్కారం ఓన్లీ ఆపరేషన్ మాత్రమే. ఇది మీ అందరికీ తెలుసు. ఫిస్టులకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు? ఫిస్టుల తగ్గి శుభ్రంగా ఉన్న వాళ్ళు లేరు. మళ్ళీ ఫిస్టుల రావడం, మళ్ళీ ఫిస్టుల రావడం, మళ్ళీ ఫిస్టుల రావడం, ఇది ఒక పనిలాగా ఉంది. మరి దీన్ని తగ్గించుకోవడానికి మార్గం ఏంటి? యాంటీబయాటిక్స్ వాడుతున్నాం, తగ్గడం లేదు. ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నాం, మరి తగ్గడం లేదు. మరి ఎలా దీన్ని తగ్గించుకోవడం? ఎందుకంటే ఫిస్టుల ఒకటే ఏర్పడిందని ఆపరేషన్ చేస్తే రెండు చోట్ల ఫిస్టుల వస్తుంది కదా. ఎలా ఇదంతా ఇబ్బందిని ఎదుర్కోవడం ఎలా అంటే, మనల్ని అందరినీ కన్న తల్లి ఈ నేచర్, ప్రకృతి మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల ఇబ్బందులకు కూడా సులభమైన పరిష్కారాలని మన చుట్టూ, మన ఎదురుగా, మన ఇంట్లో, మన వంటగదిలో, మనం తినే ఆహారంలో ఉంచింది. వాటిని గమనించి మనం ఉపయోగించుకోవడం ద్వారా ఇంత కష్టమైనటువంటి సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఏం చేయాలి? సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్నటువంటి డైట్ ప్లాన్ని ముందు స్టార్ట్ చేయండి. ఒక 1 మంత్ దానిలో కూడా ప్రధానంగా ఉదయం టిఫిన్ బదులుగా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి, నైట్ భోజనం బదులు కూడా ఓన్లీ ఫ్రూట్సే తీసుకోండి. అంటే రోజులో మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారం తీసుకోండి, ఉదయం టిఫిన్గాను రాత్రి భోజనంగాను ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ ఎంత తీసుకుంటారు? నిజానికి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి అంటున్నాను. ఓన్లీ ఫ్రూట్స్ ఏంటి? ఓన్లీ అన్నం వద్దు, రకరకాల ఫ్రూట్స్ తీసుకోండి అని అర్థం చేసుకోండి. చేసుకుని ఏం చేయండి? మీకు నచ్చిన రకరకాల ఫ్రూట్స్ని పళ్ళ నిండా పెట్టుకొని పొట్ట నిండా తినేయండి పొద్దున రాత్రి. మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారం తీసుకోండి. మధ్యాహ్నం ఉడికిన ఆహారంలో ఏం జాగ్రత్త తీసుకుంటారు? మాంసాహారం జోలికి వెళ్ళకండి. మీరు లైట్గా ముడి బియ్యంతోటో ఒంటిపట్టు బియ్యంతోటో అన్నం వండుకొని ఇంత బాగా ఎక్కువ ఎక్కువ కూర ఉండేలాగా సెట్ చేసుకొని ఉప్పు కారం నూనె తగ్గించి బాగా కూర తీసుకోండి. అలాగే మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులతో 1 గ్లాసు జ్యూసు, ఈవినింగ్ మునగాకు, కరివేపాకుతో 1 గ్లాసు జ్యూసు తాగండి. ఇది ఒక 1 మంత్ పాటించే లోపే మీకు అరే చీము రావడం లేదే, ఇబ్బంది అనిపించడం లేదే, నొప్పి కాస్త తగ్గిందే, అరే నన్ను నేను కాపాడుకోగలుగుతున్నానే అనే పొజిషన్ మీకు వస్తుంది. ఆ తర్వాత ఇది 3 నెలల టార్గెట్గా కష్టపడండి, ఫిస్టుల మిమ్మల్ని వదిలిపెట్టిపోతుంది. ఎందుకు అంత జబ్బు ఇంత సింపుల్గా ఎందుకు తగ్గుతుంది అంటే, నిజానికి అది జబ్బు కాదు, అది అసలు సమస్య. అది జబ్బు కాదు, ఏ బ్యాక్టీరియా వల్ల, ఏ వైరస్ వల్ల, ఏ శిలీంధ్రాల వల్ల మీ ఒంట్లోకి రాలా. అది బాడీలో ఉన్నటువంటి ఒక ఇరెగ్యులారిటీ. ఎలాంటిది ఎలాంటిది అని అంటే, మీ బాడీలో మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం ద్వారా కానీ, లేదా మీ శరీరానికి చెమట పట్టక కానీ, మీకు మోషన్ ఫ్రీగా లేక కానీ, గ్యాస్ ట్రబుల్స్ ఉండి కానీ, ఇలా ఏదైనా ఒక కారణం రీత్యా అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థం మీ శరీరంలో పేరుకుపోతున్నట్టయితే, దాన్ని వదిలించాల్సినటువంటి విసర్జక అవయవాలు సరిగా పనిచేయకపోతే, బాడీకి చెమట పట్టడం ద్వారా మురికి వెళ్ళిపోవాలి కదా, మోషన్ ఫ్రీగా ఉండి మురికి వెళ్ళిపోవాలి కదా, యూరిన్ ఎల్లో రాకుండా యూరిన్ ఫ్రెష్గా వచ్చేస్తూ మురికి వెళ్ళిపోవాలి కదా, ఇలాంటి మార్గాల నుంచి మురికి సరిగా వెళ్ళకపోయి ఉంటే, అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే, మురికిని వదిలించడానికి ఆల్టర్నేటివ్గా ఒక మార్గాన్ని వేసుకుంటుంది. దాన్నే ఫిస్టుల అంటారు. నర్వులాగా ఫామ్ చేస్తుంది, ఫామ్ చేసి అటు నుంచి చెడును అంత పంపిస్తుంది. మీరు గమనించండి, మీ ప్రాక్టీస్లో మీకు తెలుస్తుంది. ఏమని, ఒక్కోసారి ఏమో అది బాగా ఇబ్బంది పెడుతుంది, ఒక్కోసారి తగ్గిపోయిందేమో అనిపిస్తుంది చూడండి, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మొదలవుతుంది. ఆ తగ్గిపోయిందేమో అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? మీ శరీరాల్లో ఆ మురికి పేరుకోకుండా ఫ్రెష్గా ఉన్న టైంలోనేమో ఆ ఫిస్టులాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం బాడీకి రావడంలా. ఎప్పుడైతే మీరు ఆహారంలో అజాగ్రత్తగా ఉండి మురికి పేరుకుంటుందో, అప్పుడు ఆ ఫిస్టులాన్ని ఓపెన్ చేసి బాడీ మీ శరీరంలో పేరుకున్న మురికిని బయటికి పంపాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నారు? ఆపరేషన్ ద్వారా దానికి మూతకు సీలేస్తున్నారు, చెడు బయటికి వెళ్ళిపోకుండా. దాంతో కెపాసిటీ ఉన్న బాడీ మళ్ళీ ఏం చేస్తుంది? తిరిగి ఎక్కడైనా రంధ్రం వేద్దామా అని ప్రయత్నం చేసి 1 రంధ్రమో 2 రంధ్రాల్లో వేసుకుంటూ ఉంది. మీరు గమనించండి, అదే బాడీకి కెపాసిటీ పోయేదాకా మీరు ఆపరేషన్లు చేసుకుంటూ వస్తే ఒకరోజు ఫిస్టుల రాకపోవచ్చు. కానీ ఏమవుతుంది? శరీరంలో పేరుకొనే ఆ కెమికల్ వేస్ట్ వల్ల ఏదో ఒక దీర్ఘకాలిక జబ్బు వచ్చేస్తుంది. కిడ్నీలో, లివరో, హార్టో, ఇంకోటో రిస్క్ పడేటువంటి పొజిషన్ వచ్చేస్తుంది. కాబట్టి శరీరం మిమ్మల్ని రక్షించడం కోసం చేస్తున్న ప్రయత్నం ద్వారానే ఫిస్టులను ఏర్పరిచింది తప్ప వేరు కాదు. గుడ్డిలో మెల్లలాంటి ఒక ప్రయత్నం బాడీ తనంతట తాను కష్టపడి చేస్తూ ఉంది. దానికి సహకరించాలంటే శరీరంలో కెమికల్ వేస్ట్ పేరుకోకుండా మనం జాగ్రత్త తీసుకొని ఈ రకమైన పద్ధతి అనుసరించడం ద్వారా బాడీకి స్ట్రెయిన్ లేకుండా మనం మురికిని పంపించాల్సిన డ్యూటీ, దానికి విచిత్రమైన పొజిషన్ రాకుండా చూడగలిగితే ఆటోమేటిక్గా బాడీయే రిపేర్ చేసుకొని దాన్ని మూసేస్తుంది. దీన్ని పాటించాలని మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రకృతిని విశ్వసించి ప్రకృతి సహజ మార్గాల ద్వారా ఫిస్టులాన్ని ఎదుర్కొనేటువంటి వైపుగా ముందుకెళ్లాలని
మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము।